ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 100,000 మంది ఉంటే ఆ 100,000 మందిలో అతడు ఉంటాడు. ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 10 మందే ఉంటే ఆ 10 మందిలో తాను ఉంటాడు. ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించేవాడు ఎవడూ లేకపోయినా అతడు ఒక్కడే ఉంటాడు. అతడు గద్దరన్న, అతడు గద్దరన్న. ఇవాళ సభలో నాకు 100,000 మంది గద్దరన్నలు కనబడుతున్నారు. వేదిక మీద గద్దరన్నలు కనబడుతున్నారు, వేదిక ముందు గద్దరన్నలు కనబడుతున్నారు. జోహార్ ప్రజాయుక్త నౌక గద్దరన్న, జోహార్ ప్రజాయుక్త నౌక గద్దరన్న. ఇవాళ శుక్రవారం, నిన్న బేస్తారం, మొన్న బుధవారం. బుధవారం నాడు ఏపూరి సోమన్న సూర్యపేటలో గద్దర్ గాన స్మరణ సభ పెడితే మా కాశీమన్న నేను గిదరా నర్సన్న అడిగి పోయినాం. పోతే గిదరా నర్సన్న ఒక మాట చెప్పాడు, తొర్రూరికి శుక్రవారం నాడు అందరు రావాలి, నేను శారదూరుగా గడ్డం వేస్తున్నా, ఆ సభ సక్సెస్ అయితేనే గడ్డం తీస్తా అని చెప్పిండు. రేపు పొద్దున గడ్డం తీయాలి, గట్టిగా సపోర్ట్ కొట్టుకున్నా. రేపు పొద్దున సార్ గడ్డం తీయాలి రామ్ నర్సన్న. రామ్ నర్సన్న శక్తి నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. నాకు మొన్న సూర్యాపేటలో ఏపూరు సోమన్నను చూస్తే భయమైంది, ఇవాళ తొర్రూరులో రామ్ నర్సన్న చూస్తే కూడా అతనే భయమైతాంది. వీళ్ళు డైనమైట్లు, వీళ్ళు మందు పాత్రలు, వీళ్ళు అగ్ని బాంబులు, వీళ్ళు ఆటం బాంబులు. రాజ్యాన్ని పాటలతో కూర్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కదా, పాటల తూటాలు పీల్చగలిగినటువంటి వాళ్ళు. రాజ్యాన్ని గడగడలాడించగలరు. ఎవరిని గద్దెదించాలో, ఎవరిని గద్దెనికించాలో తెలిసినటువంటి మహాశక్తివంతులు మీరందరూ ఈ పాట కళాకారులు, కవులంతా కూడా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 33 జిల్లాల నుండి ఇక్కడికి తరలి రావడం అంటే మామూలు విషయం కాదు. అది గద్దరన్న మీద ఉన్న అభిమానం, అది గిద్దరామ్ నర్సన్న మాట మీద ఉన్నటువంటి అభిమానం, అది పాట మీద ఉన్నటువంటి అభిమానం. ఇంతమంది ఇన్ని జిల్లాల నుండి ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా వెన్నెలక్క గద్దరన్న వారసురాలు, మా సూర్యమన్న గద్దరన్న కొడుకుగా గద్దరన్న వారసులు. కానీ వాళ్ళిద్దరు ఒక మాట ఏం చెప్తారంటే, గద్దరన్న వారసులు మేం కాదు, ఈ కళాకారులే గద్దరన్న వారసులు అనేటటువంటి మాట చెప్తారు. అగో అట్లాంటి గద్దరన్న వారసులుగా మనందరం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ పస్ము రవీందర్ అనే తోడు మీ ముందు ఇవాళ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను పాట మీద పిహెచ్డి చేసి 500 పేజీల బుక్ రాసిన కళాకారుల చరిత్ర కాలగర్భంలో కలిసి కళాకారుల చరిత్ర అమెరికా దాకా ఎక్కాలి, కళాకారుల చరిత్ర రాజ్యాధికారం దాకా పోవాలి అనేటటువంటి పట్టుదలతోటి మా అయ్య అనారోగ్యంతో మంచాన పడ్డా సరే నేను పాట మీద పరిశోధనని వదిలిపెట్టలేదు. అది నా కమిట్మెంట్. గద్దరన్న తోటి చాలా సుదీర్ఘమైన అనుబంధం మా కాశీమన్నకు, మా అందరికి. గద్దరన్న జీవితం ఎక్కడ మొదలైంది అని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. గద్దరన్న జీవితం ఎందుకు తెలుసుకోవాలి? ఇవాళ గద్దరన్న యొక్క అవార్డు తీసుకుంటున్నాము అని చెప్పేసి అంటే కేవలం సిరిసిల్ల తువాలు కప్పుకొని పోవడానికో, పింబర్తి షీల్డ్ తీసుకొని పోవడానికి మాత్రమే కాదు, గద్దరన్న స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని రేపు ప్రేమ కోసం పాటవాడికి మళ్ళీ అంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ గద్దరన్న అవార్డు తీసుకున్నానికి వచ్చినాం. గద్దరన్న అవార్డు తీసుకుంటే గద్దరన్న చరిత్ర తెలుసుకోవాలి. గద్దరన్న ఇవాళ తరాలకు సరిగా తెలియకపోవచ్చు, కానీ గద్దరన్న జీవితాన్ని 3 భాగాలుగా చూడాలి. గద్దరన్న విప్లవోద్యమంలోకి రాకముందు మనలాగే జానపద పాటలు పాడుకుంటూ జీవించినటువంటి ఒక మహా కళాకారుడు కాశీమన్న చెప్తాడు. మన సూర్యపేటలో అద్భుతమైన క్లాస్ చెప్పిండు కాశీమన్న. పాఠం చెప్పినట్టే గద్దరన్న జీవితాన్ని ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ నుండి ఎక్కడ తీసుకొచ్చి ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మనకు తెలియాలి. గద్దరన్న 1972లో హైదరాబాద్ లో బీనర్ సింగ్ రావు అనేటైనే ఆర్ట్ లవర్స్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించింది. శ్రీకాకుళం ఉద్యమం నడుస్తున్నటువంటి కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది కదా, ఆ పోరాటాన్ని పాట రూపంలో కొనసాగించాలి అని చెప్పేసి అన్నప్పుడు మనం కూడా ఇక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి పని పెట్టుకోవాలి అని చెప్పేసి ఆనాడు ఆర్ట్ లవర్స్ అనే సంస్థను స్థాపిస్తే గద్దరన్న పాట రాసుకొని పోయింది అక్కడికి. నేను పాటలు రాస్తా, నా పేరు గుమ్మడి విఠల్ రావు అని చెప్పిండు ఒక 19-20 ఏళ్ల యువకుడు. చెప్తే ఏం రాస్తావో పాడు అని చెప్పేసి అంటే జానపద గేయాలు వాడితే ఇవి కాదు విఠలు, నువ్వు వాడాల్సింది గద్దరం, నువ్వు వాడాల్సింది ప్రజల కోసం పాట పాడాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ప్రజల కోసం పాట పాడడం అనేటటువంటి పని జ
చిన్ననాట్యం మండలిగా మారి మనకు మహావాగ్యేకాడు గద్దరన్నని అందించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. గద్దరన్న జీవితం ఎంత వినూతనమైంది, ఎంత ఆదర్శనీయమైంది. మనలో చాలా మంది కళాకారులు ఇక్కడ టీఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సాంస్కృతిక సారథి నుండి. వాళ్ళని చూస్తుంటే ఇవాళ నా గుండె తరుక్కపోతా ఉంది. ఇంతకుముందే నేను వ్యాసం రాసిన ఆంధ్రజ్యోతిలో, పాటను వేలం పాట చేస్తారా అని రాసిన నేను. పాటను వేలం పాట చేస్తారా, ఇది ప్రజల పాట కదా, తెలంగాణ పెద్దది పాట కదా అని చెప్పేసి వ్యాసం రాసిన నేను. అంటే తెలంగాణ నేనే తెచ్చిన, తెలంగాణ మా అయ్య జాగీరు అని అనుకుంటున్నటువంటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, గద్దరన్న లేకపోతే తెలంగాణ లేదు, పాట లేకపోతే తెలంగాణ లేదు, కళాకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాలేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కళాకారులు, రామనర్సన్న నర్సక గురించి చెప్తే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు కిరాయి, ఇల్లు కిరాయి ఉన్నాడట. గద్దరన్న మన కళాకారులందరికీ ఫోన్ చేసి, బిడ్డ ఎట్లున్నావు రా, పసునుడి ఇల్లు కిరాయి కట్టినవారా అని చెప్పి అడిగేటోడు. లేదన్నా అంటే నేను వచ్చి చెప్తారా మీ ఓనర్కి, వాడు చాలా పెద్ద రచయిత, తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటిసారి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చుకున్నాడు అయ్యా పసునూరు రవీందరు, జర ఏమనకుర్రి అని చెప్పి మా ఊరం చెప్తాడు గద్దరన్న. అట్లాంటి గద్దరన్న నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి పోతే ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పిండంటే, తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది అనుకున్నారు ఆ పసునూరి అన్నాడు. అంటే ఎట్లొచ్చిందన్న అంటే ఆయన చెప్పిండు, నా నెత్తురు దారపోస్తే నేను నెత్తురు చిందిస్తే ఈ రాష్ట్రం వచ్చింది రా అనేటువంటి మాట చెప్పిండు. చాలా గొప్ప మాట. ఆరు బుల్లెట్లు తిన్నాయి గద్దరన్న వెన్నులో, మరి ఆ తూటాన్ని చివరి దాకా మోసిండు. మీ అందరు తెలుసు గద్దరన్న రేపు ఆయన చనిపోతారనగా ఆయన రాసుకున్నటువంటి మూగబోయిన గుంతులో పాట వింటుంటే నాకు రామనర్సన్న ఫోన్ చేసి ఒక మాట చెప్పిండు, అన్నా నువ్వు ఒక పాట రాయాలి, నేను కూడా దీని అప్పుడప్పుడు పాటలు రాస్తుంటా, నేను కూడా అప్పుడప్పుడు దీని పాటలు రాస్తుంటా. ఊరువాడ ఒక్కటై ఉద్యమించి రన్నో జై కొట్టి తెలంగాణ, తెలుసా ఈ పాట? అరే ఈయ రామయ్య రావాలు రయ్యన లేసింద్రో జై కొట్టు తెలంగాణ, ఊరువాడ ఒక్కటై ఉద్యమించి రన్నో జై కొట్టు తెలంగాణ, మెల్ల మెల్లంగా ఊరు ఢిల్లీ చేరి నన్నో జై కొట్టు తెలంగాణ. ఈ పాట రాసినటువంటి రచయితగా నేను గద్దరన్న దగ్గరికి పోతే, ఎంత చక్కని పాట రాసినవు రా పసునూరి, తెలంగాణ ఉద్యమంలో నీ పేరుంటది బిడ్డ అని చెప్పేసి అన్నప్పుడు నేను నమ్మలేదు ఆయన చెప్తే. కానీ పాటని పల్లం చేయాలి అన్న, మేము యూనివర్సిటీలలో మా పీసీసీలన్నీ చీకటి ర్యాక్లలో నిలిచిపోతా ఉంటాయి తప్ప, ఈ ప్రపంచాన్ని అర్థం చేయించేటటువంటి, ఈ చరిత్రను రికార్డ్ చేసేటటువంటి పని మేము చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, మా కాశీమన్న మేము పాట మీద వ్యాసాలు రాసేటటువంటి పని పెట్టుకున్నాం. కళాకారులని ఎక్కడో నర్సంపేటలో మాదన్నపేటలో ఉన్న మా యోచన అన్నని కాలజ్ఞాని యోచన అనేటటువంటి వ్యాసం రాసి యోచన అన్న పాటల్ని వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పేసి వ్యాసం రాసింది. అట్లా అనేక మంది కళాకారుల మీద, ఏపూరి సోమన్న మీద, గిద్దరామ నర్సన్న మీద, వీళ్ళందరి మీద పాటలు వ్యాసాలు రాసి ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, జర్నలిస్టులు, లెక్చరర్స్, స్కాలర్స్, పరిశోధకులు ఎవరో ఒకరు పాటకు పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పేసి నేను ఒక 15-20 మంది కళాకారుల మీద వ్యాసాలు రాసినప్పుడు, ఆ వ్యాసాన్ని పోటెత్తిన పాట అనేటటువంటి ఒక పుస్తకం వేసి గద్దరన్న చేతుల మీదుగా నలిగంటి శరత్ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించడం. గద్దరన్న అప్పుడు ఒక మాట చెప్పిండు, పసునూరి పాట గతి తప్పుతున్నదిరా, ఇవాళ మీ అందరి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది, ఈ కళాకారులందరూ ఆకలి కడుపుతో ఉన్నారు, ఈ కళాకారులందరూ అవమాన భారంతో ఉన్నారు, ఆత్మగౌరవం నింపి వీళ్ళని మరొకసారి ప్రజా ఉద్యమంలోకి నడిపించాల్సినటువంటి అవసరం ఉందిరా పసునూరి అనేటటువంటి మాట ఆ రోజు గద్దరన్న చెప్పిండు. కాబట్టి మిత్రులారా, సమయం లేదు కానీ నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ గద్దరన్న జీవితాన్ని మనం చూస్తే, కేవలం విప్లవోద్యమం దగ్గరే గద్దరన్న ఆగిపోతే గద్దరన్న గొప్పతనం లేదు, కేవలం తెలంగాణ ఉద్యమం దగ్గరే గద్దరన్న ఆగిపోతే గద్దరన్న గొప్పతనం లేదు. కానీ గద్దరన్న కాలంతో పాటుగా నడిచిండు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా.
కొట్టుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద దర్వాజా నిలబడ్డాడు గద్దరన్న. కొట్టుకుని సపోర్ట్లు గట్టిగా గద్దరన్న తెలంగాణ ఉద్యమానికి ఒక ధూమ్ధామ్ వేదిక మీద మంచం వేసుకొని కూసుకొని ఒకరి తర్వాత ఒకరిని పాటలు పాడిస్తూ భావజాల రంగంలో తెలంగాణ ఎందుకు కావాలో ఎట్లా కావాలో చేసినటువంటి ఒక సందర్భం ఉంది. కాబట్టి గద్దరన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిద్ర పోలేదు. చాలా మంది ఏమనుకున్నారంటే మా రచయితలు మా కవులు తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం మా పని అయిపోయింది మేము రాష్ట్రం సాధిస్తాం అనుకున్నారు, కానీ లడాయి ఇంకా మిగిలే ఉంది, లడాయి అయిపోయలేదు అని చెప్పి గుర్తించిన వాడు గద్దరన్న. ఆ లడాయి దేనికోసం చేసిండు గద్దరన్న అంటే ప్రజల కోసం నిలబడి పాటలు కంటిన్యూ చేస్తూనే మరొక వైపు చేసినటువంటి గొప్ప పని ఏంటని చెప్పంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అని చెప్పేసి బానిసలా రాలెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అనేటటువంటి ఒక గొప్ప పాట రాసినటువంటి మహానుభావుడు గద్దరన్న. అంటే ఆయన చనిపోయే వరకు కూడా పాటతోటే నడిచిండు, పాటతోటే పయనించిండు. కాబట్టి మిత్రులారా, ఇవాళ 23 జిల్లాల నుండి వచ్చినటువంటి కళాకారులందరికీ నేను మీ అన్నగా మీ తమ్ముడిగా మీ పసుపూరు రవీందర్ గా నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే గద్దరన్న పాటలు వాడి మాత్రమే ఆయన గొప్పోడు కాలేదు. ఆయన జీవితంలో గొప్ప కమిట్మెంట్ ఉన్నది, అది పేద మహిళ కోసం నిలబడ్డటువంటి కమిట్మెంట్, అది పాట కోసం నిలబడ్డటువంటి కమిట్మెంట్, అది బహుజనుల కోసం నిలబడ్డటువంటి కమిట్మెంట్ ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ తొర్రూరు గడ్డ నుండి నేను చెప్తా ఉన్న గద్దర్ అవార్డు తీసుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా గద్దరన్న ఐడియాలని చివరిదాకా మోసేటటువంటి నిలబడేటటువంటి పద్యాలని చెప్పేసి నీ అందరికి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వరండాల్.